Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎమోషన్ లో జగన్ నమ్మేది ఆ ఒక్కరినేనా? జగన్ అన్న మనిషిని నిండుకుండా అని ఎవరైనా అంటారు. ఆయన తండ్రి చనిపోయిన నాటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు పడనన్ని అవమానాలు భరించారు. ప్రత్యర్థుల నుంచి ఆయన తిన్నన్ని తిట్లు ఎవరూ తినలేదు కూడా. అయినా ఎక్కడా ఆయన తన మనసులోని భావాలను బయట పెట్టుకోలేదు, బేలతనాన్ని కూడా చూపించలేదు. 2014 ఎన్నికలలో త్రుటిలో అధికారం తప్పిపోయినా కూడా జగన్ చిరునవ్వుతోనే మీడియా ముందుకు వచ్చారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకున్నారు. అదే జరిగింది కూడా. కానీ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం జగన్ లోపలి మనిషి అప్పుడప్పుడు బయటకు వస్తున్నాడు. జగన్ సీఎం అయ్యాక చేయాల్సినవి చాలానే ఉన్నాయనుకున్నారు. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం ఆయనకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. కోర్టు కేసులను ప్రతిపక్షాలు వేసి మరీ కథ ముందుకు సాగకుండా చేస్తున్నారు. అంతేకాదు కొన్ని కీలక నిర్ణయాలలో జగన్ ఏమీ కాని వానిగా జనం ముందు నిలబడాల్సి వస్తోంది. ఇంకోవైపు చూస్తే ఏపీకి ఆదాయం అంతంత మాత్రంగా ఉంది. కరోనా కూడా పడగవిప్పి ఒక క్యాలెండర్ ఇయర్ని మింగేసింది. ఇంకోవైపు జమిలీ ఎన్నికలు అంటున్నారు. దాంతో జగన్ అభివృద్ధి విషయంలో ఏమీ చేయకుండానే ఎన్నికలకు వెళతానా అన్న టెన్షన్లో ఉన్నట్లుగా ప్రచారమైతే ఉంది. జగన్ తనను అక్రమంగా జైలు పాలు చేసి విపక్షాలు వేధించినప్పుడు నాడు సభల్లో చెప్పిన మాట ఇదే, దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, ప్రత్యర్థులకు తగిన గుణపాఠం చెబుతాడు అని. జగన్ నిజంగా కష్టాల్లో ఉంటే దేవుడి ప్రస్తావనను తీసుకొస్తారు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక అన్ని నెలల తరువాత జగన్ దేవుడు ఉన్నాడు అంటున్నారు. ఆయన పదే పదే ఈ మాట చెబుతున్నాడు. తాజాగా విజయనగరం సభలో జగన్ దేవుడు కరుణిస్తే అందరికీ న్యాయం చేస్తామని అంటూ ఎమోషన్ అయ్యారు. నిజంగా జగన్ ఎందుకు అంతలా భావోద్వేగం చెందారా అన్న చర్చ అయితే వస్తోంది. జగన్కి దైవభక్తి మెండు. ఏ రాజకీయ నాయకుడు ప్రస్తావించిన విధంగా ఆయన తన రాజకీయ సభల్లో దేవుడు గురించి తరచూ మాట్లాడుతూ ఉంటారు. ఆయన క్రిస్టియన్ మతాన్నే నమ్మవచ్చు, కానీ అన్ని మతాలను గౌరవిస్తారు. దేవుడు ఉన్నాడు అన్న అస్తికుడు జగన్. అటువంటి జగన్ మీద హిందూ మత వ్యతిరేకిగా చిత్రీకరిస్తూ అన్ని పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటే బాధ కలిగి ఉంటుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలోని ప్రార్థనా మందిరాల్లో వరుసగా జరుగుతున్న దాడులు ముఖ్యమంత్రిగా జగన్కి ఒక సవాల్గా మారాయి. అదే సమయంలో కొన్ని పార్టీలు మతం కార్డుని తీయడం కూడా జగన్కి ఇబ్బంది పెట్టే అంశమే. నాడు కృష్ణ పుష్కరాల సందర్భంగా అకారణంగా 100కు పైగా దేవాలయాలను నేలమట్టం చేసిన వారు కూడా ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటే వైసీపీ అధినేతకు బాధ కలగదా అని ఆ పార్టీలో వినిపిస్తున్న మాట. మరి జగన్ దేవుడిని నమ్ముకునే ఇంతదాకా రాజకీయాల్లో ముందుకొచ్చారు. మరి ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అంటున్నారు. ఆ విధంగా ఆయన తాను జనాలకు మంచి చేసే శక్తి ఆయన ఇవ్వాలని కోరుతున్నారు. చూడాలి మరి దేవుడు ఈ కథను ఏ మలుపు తిప్పుతారు.